డాడీ. చూడకు, ఏమీ చూడట్టే ఉండు. హలో అన్న. ఎరా పాప కాలేజీలోనే ఉంది కదా. హలో హలో హలో, సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్న, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్, ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ నీ మామ్, మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటి మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత పెట్టు తెలుసా నీకు? పాతికేళ్లకితో ఆయన పెద్ద రౌడీ. విను, మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే నీకు సోడా ఫైట్ తెలుసారా? సోడా ఫైట్ తెలుసా సార్? చుట్టుపెట్టండి సార్, చుట్టుపెట్టండి సార్. అబ్బా ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా నా తల్లి, మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ తల్లి. రా, ఎక్కడ తెచ్చారు? తీదాటం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగా అందడం లేదన్నా. అన్న పాప ఉంది ఇక్కడే చావండి. ఏదో టెన్షన్ నాకు. అన్నా అక్కడ గొల్లెం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండు అన్న. పాప వైపు చూశాడని ఒకటి కళ్ళు పీకేశాం. చిన్నపిల్లాడు విని వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదా నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను. నువ్వెవడెవరు ఐస్ క్రీమ్ తినిపించడానికి? తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు అంటే అన్న కావాలన్నా? అబ్బాయి అదే లేదన్నా. చూసావో, కళ్ళు పీకేస్తా. పిచ్చిన అమ్మో, బూతు బూతులు మాట్లాడకూడదు. సహాయం సార్, సహాయం సార్. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యేవాడో తిట్లు, వాడికి నూరెలా వచ్చింది? అవును బన్నీ, వాడు తిట్టిన తిట్లకు మనిషిన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజం సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని నా వల్లే కాబట్టి నాకు టీసీ ఇచ్చింది సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టవయ్యా. కాలిపోయాడు.